హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఏబిబీఎస్సి టిఎస్బిఎస్సి వారి కోసం అకాడమీలో బ్యాచ్ కోర్సెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్ దీనిలో మీకు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అనే పేరుతో ట్వెల్వ్ మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే త్రీ మంత్స్ ఫ్రీగా పొందవచ్చు అదేవిధంగా ట్వంటీ ఫోర్ మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే ఫోర్ మంత్స్ ఫ్రీగా పొందవచ్చు ఫ్రెండ్స్ ఆఫర్ వ్యాలిడ్ ఓన్లీ ఆన్ అక్టోబర్ ట్వంటీ సిక్స్ అండ్ ట్వంటీ సెవెంత్ టూ డేసే కాబట్టి ఎవరు కూడా లే చేయకుండా వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోండి ఫ్రెండ్స్ దీనిలో మీకు బ్యాచ్ కోర్సెస్ ఏంటంటే కాకతీయ అనే పేరుతో మీకు బ్యాచ్ అనేది ఆన్ అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ ఫైవ్ పీఎంకి అయితే ఉంటుంది ఇంకా దీనిలో మీకు లక్ష్యం అనే పేరుతో కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్కి సంబంధించిన బ్యాచ్ అనేది మీకు ట్వంటీ సెవెంత్ అక్టోబర్ సెవెన్ పీఎంకి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా దీనిలో మీకు ఏపీపిఎస్సి జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించిన క్లాసెస్ అనేవి మీకు అక్టోబర్ ట్వంటీ సెవెంత్ ఫైవ్ పిఎంకి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా దీనిలో మీకు గ్రూప్ టూ ఫ్రీ మార్క్ టెస్ట్ సిరీస్ అనేవి నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్ ఎవరైతే దీనిలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేస్తున్నాము దానిలో కోడ్ అనేది అడుగుతుంది దానిలో మా కోడ్ ఎస్ఆర్ ట్యూటోరియల్ అనే కోడ్ని మీరు యూజ్ చేసి ఈ మార్క్ టెస్ట్లో మీరైతే పార్టిసిపేట్ చేయవచ్చు ఫ్రెండ్స్ వీక్లీ అండ్ మంత్లీ కరెంట్ అఫైర్స్ పై క్లాసెస్ అనేవి అక్టోబర్ థర్టీత్ నైన్ ఏఎంకి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీనిలో మేము డిస్క్రిప్షన్లో సబ్స్క్రిప్షన్కి సంబంధించిన లింక్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటున్నారో తప్పకుండా మా కోడ్ ఎస్ఆర్ ట్యుటోరియల్ అనే కోడ్ని మీరు యూజ్ చేసి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ని మీరు పొందవచ్చు హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్కు సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దాం దీనిలో క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం అస్పృశ్యతను నిషేధించింది ఆన్సర్ ఆర్టికల్ పదిహేడు నెక్స్ట్ విద్య అంతిమ లక్ష్యం సత్శీల అభివృద్ధి అని ఏ భారతీయ తత్వవేత్త పేర్కొన్నారు ఆన్సర్ గాంధీ నెక్స్ట్ కింది వాటిలో భావవాదులు అంగీకరించిన బోధనా పద్ధతులు ఏమిటి సోక్రటీస్ ఉపయోగించిన ప్రశ్న సమాధాన పద్ధతి అదేవిధంగా ప్లేటో అరిస్టాటిల్ ఉపయోగించినటువంటి ఆగమన నిగమన పద్ధతులు ఇంకా ది డెస్టారిస్ సారీ ది డెకార్టెస్ ఉపయోగించినటువంటి అల్పం నుండి సంక్లిష్టం అనే పద్ధతి ఓకే ఇవన్నీ కూడా ఏంటంటే భావవాదులు అంగీకరించిన బోధన పద్ధతులు అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఏ వాదం శిశు కేంద్రీకృత విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది అది ఏ వాదం ఆన్సర్ ప్రాకృతిక వాదం నెక్స్ట్ పునరుజ్జీవన యుగంలో ఆవిర్భవించిన వ్యక్తివాదాన్ని ఆధారంగా ఇరవైవ శతాబ్దంలో ఆవిర్భవించిన అస్తిత్వవాద పితామహుడు ఎవరు ఆన్సర్ సోరెన్ కిర్క్ గార్డ్ నెక్స్ట్ ఆర్టికల్ ముప్పై ముప్పై తొమ్మిది రెండు అనేది దేనిని గురించి వివరిస్తుంది ఆన్సర్ ఇది మైనార్టీ నిర్వహణలో ఉన్న విద్యా సంస్థలకు అందించే గ్రాంట్ ఇన్ ఎయిడ్ విషయంలో విచక్షణ చూపరాదు అని వివరిస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఏ నెక్స్ట్ ఏ దినాన్ని మానవ హక్కుల దినంగా జరుపుతారు డిసెంబర్ పదవ తేదీని నెక్స్ట్ బాహ్య పర్య బాహ్య పర్యావరణాన్ని శుద్ధి చేసే ముందు అంతరంగిక పర్యావరణాన్ని శుద్ధి చేయాలి అని పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగిన దరిద్ర సమావేశంలో పర్యావరణవేత్తలు భావించారు అయితే ఈ దరిత్రి సదస్సు అనేది అసలు ఎక్కడ జరిగింది ఆన్సర్ రియో జనీరోలో జరిగింది నెక్స్ట్ విలువను సత్యం శివం సుందరంగా ఎవరు పేర్కొన్నారు విలువలను సత్యం శివం సుందరంగా ఎవరు పేర్కొన్నారు ఆన్సర్ ప్లేటో ప్లేటో పేర్కొన్నారు నెక్స్ట్ రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు వందల నలభై మూడు ఏ అంశానికి సంబంధించింది ఆన్సర్ అధికార భాషగా హిందీ అనే అంశానికి సంబంధించింది నెక్స్ట్ వన్ ఎవరి సలహా మేరకు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ను పంతొమ్మిది వందల యాభై మూడులో ఏర్పాటు చేశారు సి సర్వేపల్లి రాధాకృష్ణ వీరి యొక్క సలహా మేరకు నెక్స్ట్ గనులు కర్మాగారాల్లో పద్నాలుగు సంవత్సరాలలోపు బాలబాలికలు పనిచేయడం నిషేధించడం జరిగింది రాజ్యాంగంలో దానికి సంబంధించిన ఆర్టికల్ను గుర్తించండి ఆన్సర్ ఆర్టికల్ ఇరవై నాలుగు నెక్స్ట్ ఈ కింది మిషన్లు అవి ఏర్పడిన సంవత్సరాలు ఇవ్వబడ్డాయి అయితే వాటిని సరైన క్రమంలో జతపరచడం చూద్దాము దీనిలో ఉడ్ తాఖీద్ ఉడ్ తాకీద్ అనే కమిషన్ ఏర్పడిన సంవత్సరం ఎప్పుడంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో నెక్స్ట్ సార్జెంట్ కమిషన్ ఏర్పడిన సంవత్సరం నైన్టీన్ ఫార్టీ ఫోర్లో నెక్స్ట్ దుర్గాబాయి దేశ్ముఖ్ కమిటీ ఏర్పడిన సంవత్సరం నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో నెక్స్ట్ జాతీయ విద్యా విధానం ఏర్పడిన సంవత్సరం నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఇవన్నీ కూడా సరి అయినటువంటివి నెక్స్ట్ జాతీయ విద్యా విధానం అనుసరించి ఉపాధ్యా ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు డైట్లను ఎప్పుడు స్థాపించారు ఆన్సర్ ఆప్షన్సీ పంతొమ్మిది వందల తొంభైలో నెక్స్ట్ పర్యావరణ సమస్యలపై చర్చించేందుకు పంతొమ్మిది వందల ఎనభైలో ఎవరి అధ్యక్షతన కమిటీ వేశారు ఆన్సర్ తివారి వీరి యొక్క అధ్యక్షతన నెక్స్ట్ కింది వాటిని జతపరచండి ఇక్కడ ఓజోన్ సంరక్షణ దినం సెప్టెంబర్ పదహారవ తేదీన జరుపుకుంటారు నెక్స్ట్ ప్రపంచ దరిత్రి దినోత్సవాన్ని ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన జరుపుకుంటారు నెక్స్ట్ ప్రపంచ దినో పర్యావరణ దినోత్సవాన్ని జూన్ ఐదవ తేదీన జరుపుకుంటారు నెక్స్ట్ ప్రపంచ ఇకాలజీ దినాన్ని నవంబర్ ఒకటవ తేదీన జరుపుకుంటారు ఇవన్నీ కూడా సరి అయినటువంటివి నెక్స్ట్ జాతీయ జాతీయ గ్రంథాలయాలు మ్యూజియం మొదలైనటువంటి జాతీయ స్థాయి సంస్థలను కేంద్రం నిర్వహిస్తుందని తెలిపే షెడ్యూల్ ఏమిటి ఆన్సర్ ఏడవ షెడ్యూల్లోని ఒకటవ జాబితాలో అరవై రెండు నుంచి అరవై ఆరు ఉన్నటువంటి ఎంట్రీలు నెక్స్ట్ నవోదయ పాఠశాలలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏమిటో గుర్తించండి ఆప్షన్ బి సరికాదు సరి అయినవి ఏంటంటే ఢిల్లీలోని సిబిఎస్ఈ ఆధ్వర్యంలో నవోదయ పాఠశాలలు అనేవి పనిచేస్తాయి ఆరవ తరగతి నుండి హిందీ లేదా ఇంగ్లీష్ బోధన అనేది ఉంటుంది హిందీ బోధనా భాషగా ఉంటుందన్నమాట ఇక దేశంలో రెండు వందల అరవై ఒక్క నవోదయ పాఠశాలలు అనేవి ఉన్నాయి ఇవన్నీ కూడా నవోదయ పాఠశాలలకు సంబంధించినటువంటి అంశాలు నెక్స్ట్ ప్రభుత్వాధికారంలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం గల విధానాన్ని ప్రజాస్వామ్యంగా ఎవరు నిర్వహించారు నిర్వచించారు సమాన విద్యావకాశాలకు సంబంధించి నియమించిన కమిషన్ ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రొఫెసర్ సి కమిషన్ నెక్స్ట్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అత్యధిక అక్షరాస్యత అలిరాజ్పూర్లో నమోదైంది అయితే ఈ ప్రాంతం ఏ రాష్ట్రంలో కలదు అలిరాజ్పూర్ అనేది ఏ రాష్ట్రంలో కలదు ఆన్సర్ మధ్యప్రదేశ్లో నెక్స్ట్ మన దేశంలో ఐదు వేల ఐదు వందల ముప్పై రెండు ఎకరాల విస్తీర్ణంలో అతి పెద్ద జంతు అనేది ఎక్కడ ఎక్కడుంది ఆన్సర్ తిరుపతిలో కలదు నెక్స్ట్ వృక్ష సంపద అతి వేగంగా తగ్గిపోతున్న దేశాల జాబితాలో బ్రెజిల్ అగ్రస్థానంలో ఉండగా రెండవ స్థానాన్ని ఆక్రమించిన దేశం ఏమిటి ఆన్సర్ భారతదేశం నెక్స్ట్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో జాతీయ విద్యా కమిషన్ను ఏర్పాటు చేసే వరకు భారతదేశ విద్యా చరిత్రలో ప్రముఖ స్థానం వహించిన నివేదిక ఏమిటి ఆన్సర్ ఉడ్ నివేదిక ఉడ్ నివేదిక పద్దెనిమిది వందల యాభై నాలుగు నెక్స్ట్ పదిహేడు వందల ఎనభై ఏడులో మిస్ ఎనీఫార్స్ మిస్ ఎనీఫార్స్ అందుల పాఠశాలను ఏ నగరంలో స్థాపించారు ఆన్సర్ ప్యారిస్లో నెక్స్ట్ ఏ రాజ్యాంగ సవరణ ఐదు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలకు నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య కల్పించాలని సూచించింది అది ఏ రాజ్యాంగ సవరణ ఆన్సర్ ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ నెక్స్ట్ సంపూర్ణంగా అభివృద్ధి చెందిన నాడీ వ్యవస్థ ఎన్ని క్రియాత్మక నైపుణ్యాలను అభివృద్ధిపరుస్తుంది ఆన్సర్ ఆరు నెక్స్ట్ అందుల కోసం బ్రైలీ లిపిని ఎవరు రూపొందించారు ఆన్సర్ లూయి బ్రైలీ నెక్స్ట్ విద్యారంగంలో ప్రైవేటీకరణ అనేది ప్రపంచీకరణలో ఒక బలమైన భావన అని ఏ జాతీయ నాయకుడు నిర్వచించారు ఆప్షన్ ఏ బాలగంగాధర్ తిలక్ నిర్వచించారు నెక్స్ట్ వన్ ప్రపంచీకరణ లక్షణాలను గుర్తించండి ప్రపంచీకరణ లక్షణాలు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలలో పెట్టుబడులు పెరుగుతాయి సాంకేతిక అభివృద్ధి మూలంగా ఏ మూల ఏం జరుగుతుందో తెలుసుకొని విద్య పరిశోధన రంగాలలో కాలం శ్రమ వృధా కాకుండా కొత్త పరిశోధనలకు అవకాశం అనేది ఏర్పడుతుంది ఇక భిన్న సంస్కృతులు గల దేశాలు ఒకే రకమైన మిశ్రమ సంస్కృతిని పాటిస్తాయి ఇవన్నీ కూడా ప్రపంచీకరణ లక్ష్యం నెక్స్ట్ వన్ ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తింత ఒకటి ఈస్ట్ ముప్పై ఒక ఉపాధ్యాయులకు ఒక ఉపాధ్యాయునికి ముప్పై శాతం విద్యార్థులు అని చెప్పేసి అయితే నిష్పత్తి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం ప్రకారం ప్రాథమిక విద్య ఏ తరగతులకు చెందింది ఆన్సర్ ఒకటి నుండి ఎనిమిదవ తరగతి వరకు చెందింది నెక్స్ట్ బాలల హక్కుల చట్టం రెండు వేల ఐదు ద్వారా ఏర్పాటు చేసినటువంటి బాలల హక్కుల పరిరక్షణ సంఘం మొదటి చైర్మన్ ఎవరు ఆన్సర్ శాంతా సిన్హా శాంతా సిన్హా నెక్స్ట్ సమగ్ర శిశు సంక్షేమ సేవా కార్యక్రమంను దేశవ్యాప్తంగా ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఆన్సర్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ అక్షరాస్యత దశాబ్దం ఏమిటి అన్సర్ రెండు వేల మూడు నుంచి రెండు వేల పన్నెండు వరకు ఫ్రెండ్స్ మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అది ఎలా అంటే మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ద్వారా మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మా వెబ్సైట్ వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్కి సంబంధించిన లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము తప్పకుండా చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో